మోక్షము లేక ముక్తి అనే పదాలకి సరి అయిన అర్థం తనను తాను గుర్తించుట, సంసారంలో ఉన్నటువంటి వస్తువుల వెంట వ్యామోహంతో పడకుండా ఉండడం, వస్తువుల్ని సద్వినియోగం చేసుకోవడం, దేని వెంట పరుగెత్తకుండా ఉండడం, వ్యసనాల పాలు కాకుండా ఉండడం, ఇవన్నీ కలిస్తే ముక్తి అని పిలువబడతాయి. ఒక ఆయన మంచి సంపదలతో కూడిన ఇంట్లో ఉన్నాడు, కానీ ఆ ఇంటి మీద ఆయనకి వ్యామోహం లేకుండా అది తనకి లభించింది కనుక దానిని అనుభవిస్తూ ఈ గృహాన్ని సంపదని లోకోపకారం కోసం వినియోగిస్తే ఆయన సంసారంలో ఇంట్లో ఉండి కూడా ముక్తి పొందినవాడే. ఇవాళ ఎక్కువ మందికి ముక్తి అంటే ఓ భయం పట్టుకుంది, ముక్తి అంటే చచ్చిపోవడం అనుకుంటున్నారట. చావడానికి మరణము అని పేరు తప్ప దాన్ని ముక్తి అనరు. ముక్తి అంత తేలిగ్గా రాదు. ధన వ్యామోహం వెంటపడకుండా రజోగుణం తమోగుణం సత్వగుణం అనే మూడు గుణములు ఉంటేనే భూమి నిలబడుతుంది సుమా. పూర్తిగా మంచివాడు కానీ పూర్తి చెడ్డవాడు కానీ ఈ ప్రపంచంలో లేడు. దేవీ భాగవతంలో తృతీయ స్కందంలో 2వ అధ్యాయం చూడండి, అందులో కేవల సత్వగుణం ఉంటే వాడు బ్రతకడు, కేవలం రజోగుణం ఉంటే వాడు బ్రతకడు, కేవలం తమోగుణం ఉన్నా వాడు జీవించడు. ఈ మూడు గుణములు కలిసి ఉంటేనే ఆ వ్యక్తిని జీవి అంటాం. కాకపోతే ఈ గుణములలో కొన్ని గుణములు ఎక్కువగా ఉంటాయి, కొందరిలో కొన్ని తక్కువ గుణాలు ఉంటాయి, కొందరిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. తమోగుణం అంటే ఏమిటట? ఎక్కువగా నిద్రపోవడం. ఇదొక భయంకరమైన లక్షణం. ఇక 4వ లక్షణం ఉన్నది, ఇది ఎవడు ఏమి చెప్పినా వినకపోవటం. నువ్వు ఎన్ని చెప్పినా విన్ను, చచ్చినా విన్నంటాడు, నేను చచ్చినా విన్నండి అనే మూర్ఖత్వం ఉన్నదే, అది కూడా తమోగుణం యొక్క లక్షణం. 5వ లక్షణం వ్యామోహం. నేను, నా కుటుంబం, నా పెళ్ళం, నా బిడ్డలు, నా ఇంట్లో వాళ్ళే గొప్పవాళ్ళు, ఇంకెవరు గొప్పవాళ్ళు అవ్వకూడదు, వీళ్ళతోటే నా జీవితం అని భావించడం ఉన్నదే, దీనికి వ్యామోహము అని పేరు. ఇది తమోగుణం యొక్క ప్రధాన లక్షణం. తమోగుణంలో 6వ లక్షణం ఏమిటనమాట? ఎవరేం చెప్పినా అందులో మధ్యలో దూరిపోయి నాకు వాడు తెలుసండి అంటాడు, ఇంకా అన్నీ తెలుసు అంటాడు. వాడు నిజానికి వాడికి ఏమీ తెలియదు. తెలియకపోయినా తెలిసినట్టుగా అన్ని పదార్థములలో అందరి మాటలలో కలిగించుకోవడానికి కూడా తమోగుణం అని పేరు. ఇవన్నీ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి భ్రష్టుడవుతాడు. ఇవి తమోగుణ లక్షణాలు. ఇక రజోగుణ లక్షణములు ఏమిటనమాట? వీళ్ళకి కారమన్నా, బాగా చలి అన్నా, లేక బాగా వేడన్నా ఇష్టం. ఈ పదార్థాలు ఎక్కువ ఇష్టపడతారు. రజోగుణ ప్రధానులలో మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది, నేను ఇంత ఇలా చేస్తానంటాడు. వీళ్ళల్లో తమోగుణ ప్రధానులకు వెళ్ళే నిద్ర కానీ వ్యామోహం కానీ అంత ఎక్కువగా ఉండవు, కానీ మూర్ఖత్వము క్రోధం ఎక్కువగా ఉంటుంది. రజోగుణం యొక్క లక్షణం ఏమిటంటే కామము క్రోధం ఈ రెండు ఎక్కువగా ఉంటాయట. కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కోపం మామూలు కోపం కదనమాట. ఫోన్ చేసినా తిడతాడు, చేయకపోయినా తిడతాడు, అన్నం పెట్టినా తిడతాడు, పెట్టకపోయినా తిడతాడు. చీటికి మాటికి తిట్టడం మొదలు పెట్టాడంటే వాడు రజోగుణ ప్రధానుడు. ఇతరులతో యుద్ధానికి సంసిద్ధుడు అవుతాడు. ఆ యుద్ధంలో కూడా ధర్మయుద్ధం కాకుండా అధర్మ యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. ఈ లక్షణములన్నీ రజోగుణం. రజోగుణ ప్రధానులు ఎవరితోటి నిలకడగా స్నేహం చేయరట. ఇంకా సత్వగుణ ప్రధానులు, వీళ్ళు అంత తేలికగా కోపం తెచ్చుకోరు, మూర్ఖత్వం ఉండదు, ఎవరు చెప్పినా వింటారు, విన్న తర్వాత తొందరపడరు, తమ వివేకముతో విచక్షణతో పనిచేస్తారు. దానినే సుమతి శతకారుడు, వినదగుని ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. ఎవరు చెప్పినా ముందు వినండి, విన్న వెంటనే తొందరపాటుతో ఒక నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన కొన్ని మాటలు చెప్పాడు అనుకోండి, అది విన్న వెంటనే ఆయన ఇలా చెప్పేశాడండో అని వెంటనే మెసేజ్ పెట్టకూడదు. ఆ విన్న తర్వాత నువ్వు కొంచెం విచక్షణ జ్ఞానంతో ఇది ఎవరికైనా చెప్పొచ్చా చెప్పకూడదా అని వివరించుకోవాలి. అంటే తనలో తాను ఆలోచించాలి, దాని గురించి బాగా బుర్ర పెట్టాలి. ఆ తర్వాత కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళ సుమతి. ఒక వ్యక్తి చెప్పినా నమ్మకూడదు సుమండి, కని అన్నాడు, నువ్వు చూడాలి, నువ్వు కళ్ళారా చూడాలి లేదా చెవులారా వినాలి, ఆ వ్యక్తిని పరిశీలించాలి. అప్పుడు అందులో ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో ఒక వ్యక్తి మనకి ఇంకో వ్యక్తి గురించి చెప్పిన దాంట్లో నిజమున్నదా అసత్యమున్నదా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడు నీతిపరుడు, వాణ్ణి సత్వగుణ ప్రశస్తుడు అంటాం. సత్వగుణము ద్వారా ప్రసిద్ధికెక్కినవాడు, సత్వగుణము ద్వారా ప్రచారం పొందినవాడు,
ఈ గుణములలో సత్వం ఎక్కువగా ఉంటే సత్వగుణుడు అంటున్నాం, కానీ దానికి సత్వగుణం ఎక్కువగా ఉంటే తక్కిన గుణములు కూడా వారిలో ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన మంచివాళ్ళంతా పూర్తిగా మంచివాళ్ళు కాదు, అవసరానికి వాళ్ళు కూడా కొన్ని చెడ్డ పనులు చేయవలసి వస్తుంది. కానీ మంచి గుణం ఎక్కువగా ఉంటే వాడు ఉత్తముడు అని పిలువబడతాడు. ఈ మూడు గుణములు కలిగినటువంటి వాడు గనక వేదవ్యాసుడు పరమ పౌరాణికుడు అయ్యాడు. అందులో తమోగుణం రజోగుణం తక్కువగా పెట్టుకుని సప్తగుణాన్ని ఎక్కువ పెట్టుకున్నాడు గనక వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు అన్నారు. వ్యాసో నారాయణో హరిహి, వ్యాసుడు విష్ణువే నారాయణుడే. విష్ణువు మొత్తం 22 అవతారాలు ఎత్తాడు, అందులో 10 అవతారాలు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి గనక మనం దశావతారాలు అంటున్నాం. కానీ నిజమునకు భగవంతుడెత్తినవి 22 అవతారాలు. అందులో 21 అవతారాలకి అంశావతారములని పేరు. ఒక అవతారం సంపూర్ణ అవతారం, ఒక సంపూర్ణ అవతారం, 21 అంశావతారాలు కలిపి 22 అవతారాలు ఎత్తాడు ఆయన. అందులో అంశావతారాలు ఏమిటి? నారదుడు, సనక సనందనులు, కపిలుడు, పరశురాముడు, రాముడు, మత్స్యావతారం, కోరమావతారం, వరాహావతారం, నృసింహావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం, హయగ్రీవావతారం, సనకాద్ది ఋషుల యొక్క అంశావతారం, వృషభావతారం, ఈ జడభరతావతారం, ఇవన్నీ అంశావతారాలు. ఒక్క అవతారం మాత్రమే పరిపూర్ణ అవతారం. ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతంలో చెప్పారు. 21 అవతారములన్నీ అంశలతో పుట్టినవి, అంటే కొంత కళని కొంత శక్తిని ఒక రూపంలోకి తీసుకొచ్చి ఆ రూపంతో పనిచేసి ఆ రూపంలో ఉన్న శక్తిని ఉపసంహరించుకుంటాడు మళ్ళీ పరమాత్మ. ఆ రూపము ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అందులో శక్తి ఉండదు. ఇక పరశురాముడు ఉన్నాడు, రూపం ఉన్నది, ఆయన చిరంజీవి, ఆయన విష్ణు యొక్క అంశతో పుట్టాడు. అందులో ఉన్న విష్ణు కళ మళ్ళీ విష్ణువులో కలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు పరశురాముడు కేవలం ఒక ఋషి మాత్రమే. ఇలాంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. నారద అవతారం ఉన్నది. నారదుడు విష్ణువులో 2 అంశలు కళలు శక్తులు పుచ్చుకుని పుట్టాడు. ఆ అంశ కలియుగాంతం వరకు ఉంటుంది, కాబట్టి నారదుడు కూడా అంశావతారం. ఒక్క ఇలాంటి అవతారాలలో అంశలు కాకుండా సంపూర్ణ శక్తితో మహిమలతో పుట్టిన అవతారం కృష్ణావతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడనగా స్వయంగా భగవంతుడే. ఆ కృష్ణుడే వెంకటేశ్వరుడిగా దిగొచ్చాడు. అందుకే ఇప్పుడున్న వెంకటేశ్వరుడు కృష్ణ వెంకటేశ్వరుడు. మీకు వెంకటాచల మహాత్మ్యంలో చెప్పాను, పైన కొండలు కృతయుగంలో వరాహ రూపంలో ఉన్న విష్ణువు తీసుకొచ్చాడు గరుడుని ద్వారా. అప్పటి నుంచి ఈ కొండలు భూలోకంలోనే ఉన్నాయి. ఇక్కడ కృతయుగంలో వరాహ వెంకటేశ్వరుడు, కృతయుగం చివరి పాదంలో నరసింహ వెంకటేశ్వరుడు, త్రేతాయుగంలో రామ వెంకటేశ్వరుడు, ద్వాపరయుగంలో కృష్ణ వెంకటేశ్వరుడు, కలియుగంలో సంపూర్ణ శ్రీకృష్ణ వాసుదేవ వెంకటేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు ఆయన. అంటే లోపల రూపం మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆ విగ్రహం ఎప్పుడు ఒక రకంగా ఉండదట. రాముడు వచ్చి దర్శనం చేసుకున్నాడు కొండ మీద, నరసింహస్వామి వచ్చాడు, వామనుడు వచ్చాడు. యుగ యుగముల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్ర క్షేత్రం ఇది. ఇటువంటి క్షేత్రంలో ఉండి కూడా అందరూ మళ్ళీ భక్తులు అవుతున్నారా? అంటే ఉండలేరట. గాం విందతీతి గోవింద, తన భక్తులను గో అని పిలుస్తాం. ఇంద్రియములు కలిగి ఇంద్రియ నిగ్రహము కలిగిన వారందరము గో అని పిలువబడతాం. మనందరం ఎక్కడి నుంచి పిలిచినా తక్షణం అక్కడికి వచ్చి వారిని రక్షించి వారికి సమస్తమైన సుఖాలు ఇస్తాడు గనక ఆయన్ని గోవిందుడు అన్నారు. అటువంటి పరమాత్మ యొక్క సన్నిధానంలో మనం నారద మహర్షి ద్వారా దేవీ భాగవతమును తెలుసుకుని 18,000 శ్లోకములతో లోకమునకు పురాణం అందించిన వ్యాసుని యొక్క చరిత్ర చెప్పుకోవడం మొదలుపెట్టాం. వ్యాసుడు పరమజ్ఞాని కదా, 18 పురాణములు లోకానికి అందించిన వాడు. చిట్ట చివరగా ఇచ్చిన పురాణం ఇది. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కోర్మస్కాంద పురాణములనే 18 పురాణములు ఏకధాటిగా లోకానికి రాసిచ్చాడు ఆయన. ఆ మహాత్ముడు కూడా పుత్ర సంతానం కోసం కలవరించాడు అని మీకు చెప్పాను. శివుడు ప్రత్యక్షమయ్యాడు, నీకు ఒక అపూర్వ పుత్రుడు పుడతాడు అని వరమిచ్చాడు. ఇప్పుడు ఆయన యజ్ఞం చేయడానికి సిద్ధపడి అరణి మధిస్తున్నాడు. అరణి మధిస్తూ ఉండగా ఘృతాచి అని పేరు కలిగిన ఒక పరమసుందరీమణి అప్సరస ఆయనకి ప్రత్యక్షమై దర్శనమిచ్చింది. ఈయన కాసేపు ఆ ఘృతాచిని చూశాడు. ఈవిడ సుందరి,
ఈమెను వివాహం చేసుకుని సంతానం పొంది ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని మళ్ళీ తపస్సు చేసుకోనా, లేక ఒక్కసారి పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడ మాయలో పడిపోయి శాశ్వతంగా సంసారంలో పడిపోతానేమో. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహను సామెత ఉంది. వెనకటికి ఒక ఆయన పాపం సన్యాసం పుచ్చుకుని అడవిలో ఓ ఆశ్రమం కట్టుకున్నట్ట. ఆయనకి వస్తువుల మీద వ్యామోహం లేదు, రెండే రెండు గోచీ గొడ్డలు మాత్రం పెట్టుకునేవాడు. గోచీ పెట్టుకోకపోతే మనకి పేచీ గనక. ఈ రెండు గోచీ గొడ్డలు కాషాయ వస్త్రాలు పైగా. ఈ కాషాయ వస్త్రములతో తయారు చేయబడిన గోచీల్లో ఓ గోచీ కట్టుకుంటే రెండో దారేసేవాట. అది కేకారణ్యం, జనాలకి సంబంధం లేని అడవి. ఆ అడవిలో ఎలకలు బాగా చేరాయి. ఓ ఎలకొచ్చి ఈయన కాషాయ వస్త్రాల్ని గోచీని కొట్టేసింది. దాంతో ఈయనక భయం కలిగింది. ఉన్న ఒక గోచీ ఏమో చిరిగిపోయింది, ఎలక కొట్టింది. ఇంకో గోచీ నేను కట్టుకున్నాను. ఇప్పుడు ఈ గోచీ ఉతికి ఆరేసుకున్న తర్వాత కట్టుకుందామంటే రెండో గోచీ లేదు. ఆ గోచీని ముక్కల ముక్కల కింద ఎలక కొట్టింది. ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఈయన ఆశ్రమం పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఋషి. ఆయన అన్నాడు, ఈ గోచీ గొట్టలు నాకు ఇలాగే ఎలకల వల్ల ఎప్పటికప్పుడు తెగిపోయి పేచీ వస్తుంది. అందుకే నేను ఒక డజను గోచీ గొట్టలు తెచ్చుకున్నాను, వాటిని కూడా ఎలకలు కొట్టేస్తున్నాయి. కాబట్టి మన ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఓ పని చేద్దాం, రేపటి నుంచి ఈ గోచీ గొట్టలు ఆరేసిన తర్వాత వాటిని ఎలకలు కొట్టకుండా రక్షణగా ఒక పిల్లిని పెంచుదాం, పిల్లిని పక్కన విడిచిపెడదాం అన్నట్ట. ఇదేదో బాగానే ఉందనుకున్నారు. ఇద్దరు కలిసి ఓ పిల్లిని కొనుక్కొచ్చారు. ఎలకలు కొట్టకుండా గోచీ గొడ్డల్ని పిల్లిని అక్కడ పెట్టారు. ఈ పిల్లి ఎలకలను మింగడం మొదలుపెట్టింది కనుక, ఎలకలను బెదిరిస్తోంది కనుక గోచీలు మాత్రం సేఫ్గా ఉన్నాయట. ఇక్కడ వీళ్ళకి ఇంకో గొడవ వచ్చింది. ఈ పిల్లి ఆకలేసి చీటికి వాటికి మ్యావ్ అని వీళ్ళ దగ్గరకు వచ్చేది. ఓహో, పిల్లికి తిండి కావాలి కదా, ఈ పిల్లిని రక్షించడానికి ఏం చేద్దామో అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు గోచీ కోసమేమో పిల్లిని తెచ్చారు ఎలకల నుంచి రక్షించుకోవడానికి, మరి పిల్లిని పోషించాలి కదా. అందుకని మళ్ళీ బయలుదేరి ఇప్పుడు ఈ పిల్లికి పాలు పోయడానికి ఆవు దూడ తెచ్చి పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు ఆవు దూడని పోషించడం అంటే మాట్లాడమరి, దీనికి గడ్డి కావాలి, దీనికి ఒక గోశాల కావాలి, ఇదో గందరగోళం. అందుకని వీళ్ళు ఏం చేసేవారు, ఆవు పాలు పెతకడానికి, ఆవుని పోషించడానికి మళ్ళీ ఒక గోపాలకుణ్ణి ఊళ్ళోంచి తీసుకొచ్చారు. నాయన నీకు గోశాల వేస్తాం, ఈ గోశాలలో గోవుని పెట్టుకో, నువ్వు ఉండు, గోవుని రక్షించు, పాలు తీయి, కొన్ని పాలు పిల్లికి పోయి, పిల్లి ద్వారా మా గోచీలు రక్షింపబడతాయి, దాంతో మాకు ఇబ్బంది ఉండదు, దాంతోపాటు మాకు కూడా పాలు దొరుకుతాయి అన్నారట. మరి ఇప్పుడు ఈ గోవుని రక్షించేవాడు ఊరికే రాడుగా, వాడు నాకు నెల నెల జీతం అన్నట. ఓహో, నీకు జీతం ఇవ్వాలి కదా అని మళ్ళీ ఏం చేశారు వీళ్ళు, ఈ ఇద్దరు సన్యాసులు కలిసి ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము గోశాల కట్టామండి, దానికి డొనేషన్ ఇవ్వండి అన్నారట. మళ్ళీ దీనికోసం చందాలు కావాలంటే రోజు అడిగితే ఎవరు ఇస్తారు, అందుకని పెర్మనెంట్గా ఒక ఆశ్రమం వేసి ఉపన్యాసాలు మొదలెట్టారు. ఉపన్యాసాలకు వచ్చిన వాళ్ళ ద్వారా డొనేషన్లు, డొనేషన్ ద్వారా గోశాల, ఈ గోశాల పెరిగింది, దీంతో పిల్లులు పెరిగాయి, పిల్లులతో ఎలకలు పెడ తప్పింది. ఇద్దరు తపస్సు మానేసి రోజు పొద్దున్న సాయంకాలం ఉపన్యాసాలు ఇవ్వడం, ఇక ఈ ఆశ్రమ సంరక్షణలో పడ్డారు. కొంతకాలానికి తపస్సు పోయి ఇద్దరు భ్రష్టులు అయిపోయారట. అందుకని ఓ సామెత పుట్టింది, కౌపీన సంరక్షణార్థం, అంటే ఒక గోచీ గుడ్డని రక్షించుకోవడం కోసం అయం పటాటోపహ, ఇంత పటాటోపం. సన్యాసం పుచ్చుకొని చివరికి ఆశ్రమాలు గట్టికి వీటిని నిర్వహించలేక అందులోంచి భ్రష్టు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరికీ సంయమనం ఉంటుందా మరి? అందువల్లే పటాటోపం ఒక్కోసారి కొంప ఉంచుతుంది. ఇప్పుడు నేను ఒక కుమారుడు కావాలని, కుమారుడి ద్వారా ముక్తి పొందాలని, ఆ కొడుకు నాకు చచ్చిన తర్వాత శ్రాద్ధకర్మలు చేస్తాడని, దహన కర్మలు చేస్తాడని, గయ్యకి వెళ్ళి పిండం పెడతాడని, బదరీలో బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేస్తాడని భావించి ఈ ఘృతాచి అనే అప్సరసని పెళ్లి చేసుకుంటే, ఇక ఇక్కడి నుంచి కొడుకు మాటలో ఉంచి ఈవిడితో కలిసి కొత్త సంసారం మొదలెట్టాలి. అప్పుడు ఆవిడ్ని పోషించడానికి మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ సంసార భ్రమ అని ఈమెను చేపట్టనా వద్దా, పెళ్లి చేసుకోనా వద్దా, చేసుకుంటే చిక్కేమిటి, చేసుకోకపోతే లక్కేమిటి అనుకున్నాడు ఆయన. ఇలా తర్జన భర్జన చేస్తూ ఉంటే ఘృతాచికి అనుమానం వచ్చింది. ఈయన నన్ను చూచాడు, నన్ను చేపట్టాలనుకున్నాడు, కానీ అంతలోనే భీతి పొందుతున్నాడు. కొంప తీసి నన్ను ఏమైనా శాపం పెడతాడేమో, ఈ మునులకు ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం వస్తుందో తెలియదు. పూర్వం దుర్వాసుడు విశ్వామిత్రుడు నన్ను శపించారు, నేను కొంతకాలం బండరాయిగా పడున్నాను, ఇప్పుడు వ్యాసుడు మళ్ళీ శపిస్తే ఇంకోసారి బండరాయిగా పడి ఉండడం కష్టం అని టక్కన ఒక చిలుకగా మారి ఎగిరిపోయింది. అందమైన రామచిలుక అయి వెళ్ళిపోయిందిట.
ఆడు చిలుకయ్యి వెళ్ళిపోయింది. కీరము అంటే మగచిలుక, కీరి అంటే ఆడచిలుక. ఆవిడ కీరి రూపం ధరించి వెళ్ళిపోయింది. అప్పటికే వ్యాసుడు మళ్ళీ ఇంద్రియ నిగ్రహంలోకి వచ్చాడు. వివాహం అనవసరం, అందులో ఈ అప్సరసల జోలికి అసలు వెళ్ళకూడదు అనుకున్నాడు. ఎంత అనుకున్నా మనస్సును నిగ్రహించడం కొంచెం కష్టం కదా. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. వ్యాసుడు అందమైన శ్లోకం చెప్పాడండి. ఇంద్రియములు చాలా బలమైనవి. ఎంత జ్ఞాని అయినా పండితుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఇంద్రియములను అదుపులో పెట్టలేక భ్రష్టుడైపోతాడు. ఇంద్రియాలు విద్వాంసుని కూడా ఆకర్షిస్తాయి. ఇంకా ఏమీ వద్దనుకున్నవాడు కూడా సంసారంలో ప్రవేశించడానికి మూల కారణం ఇంద్రియములే. ఇక్కడ మీకు ఒక గొప్ప ఉపనిషత్ కథ చెప్పాలి. కోతి ఏకాదశి అని ఒక గొప్ప కథ ఒకటి ఉన్నది ఉపనిషత్తుల్లో. పూర్వం ఒక కోతి పూర్వజన్మ పాపం వల్ల కోతిగా మారి ఎవరో మహానుభావుడు పురాణం చెబుతున్నట్ట విందామని వచ్చింది. అందులో నిర్జల ఏకాదశి అని ఒకటి ఉన్నది. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. ఆ ఏకాదశి నాడు ఆచమనము చేసే నీరు తప్ప, ఓం కేశవాయ స్వాహ అని నోట్లోకి నీళ్లు తీసుకుంటున్నాగా ఆచమనం అనే పేరుతో, ఆ నీరు తప్ప అన్యజలం తాగకూడదు, పక్కన బాటిల్ పెట్టినా తాగకూడదు. నిజంగా ఉపవాసం ఉండాలనుకున్నవాడు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఆచమనము చేసే నీరు తప్ప తక్కిన నీరు తాగకూడదు. ఈ ఒక్క ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండండిరా బాబు అని గురువుగారు పురాణంలో చెప్పారట. ఇది కోతి విన్నది. ఇన్నాళ్ళు బతికాను, రాబోతున్నది జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, ఈ ఒక్క ఏకాదశికైనా ఉపవాసం ఉందామనుకుంది పాపం. పైగా గురువుగారు ఏం చెప్పారు, ఉపవాసం అయిపోయాక మరునాడు ద్వాదశి ఘడియలను ఉంటాయి, ద్వాదశి తిథి దాటకుండా ఏదో ఒకటి తినండి లేక తాగండి, ద్వాదశి నాడు పారణ చెయ్యకపోతే ఆహారం స్వీకరించకపోతే ఆ ఉపవాసం అంతా వ్యర్థమన్నారట. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాను, ద్వాదశి ఘడియలు దాటకుండా పండు తింటాను, నా జీవితం ఫలవంతం చేసుకుంటాను అని పాపం కోతిగారు పొద్దుటే ఏకాదశి నాడు లేచి శుభ్రంగా కపిల తీర్థంలో స్నానం చేసి ఓ పెద్ద చెట్టెక్కి అడవిలో కూర్చుని హరే రామ్ 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 హరే హరే అని జపం చేయడం మొదలెట్టింది. ఇంతలో దానికి ఒక అనుమానం వచ్చింది. రేపు ద్వాదశి పొద్దుటే 7 గంటలకే వెళ్ళిపోతుంది, ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి తినమని గురువుగారు చెప్పారు. ఈ రాత్రంతా ఉపవాసం ఉండి రేపు పొద్దున 7 గంటలలోపు నేను ఆహారం సంపాదించుకోవడం కష్టమేమో, అప్పుడు ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తినకపోతే ఏకాదశి ఉపవాసమే వ్యర్థమైపోతుంది కదా, కాబట్టి ద్వాదశి ఘడియలు దాటకుండా తిండి తినడానికి పట్టణంలోకి వెళ్ళి అరటిపళ్ళు తెచ్చుకుంటాను అనుకుందిట. ముందు జాగ్రత్త చర్య అన్నమాట, ద్వాదశి ఘడియలకి తిండి తినడానికి ముందు జాగ్రత్త చర్యగా వీధిలోకి వచ్చింది. ఒక ఆయన పాపం అరటిపళ్ళ షాప్ పెట్టాడు, అక్కడ అరటిపళ్ళ గెలలు ఉన్నాయి, మాంచి మాంచి పెద్ద పెద్ద ఇంతంత అరటిపళ్ళు, చక్కెరకేళి అరటిపళ్ళు, పొడుగు అరటిపళ్ళు, పచ్చరటిపళ్ళు ఉన్నాయి. ఒక అరటిపళ్ళ గెల రహస్యంగా ఎత్తుకుపోయింది. కోతులకు ఎత్తుకుపోవడం తప్పు కాదు, మనం దొంగతనం చేస్తే పాపం కానీ కోతికి దొంగతనం అంటే పాపం కాదు గనక దాని హక్కు గనక ఒక గెల ఎత్తుకుపోయి తన ఎదురుగుండా ఉన్న తాను కూర్చున్న చెట్టుకు ఎదురుగుండా ఉన్న ఒక చెట్టుకు వేళ్లాడగట్టింది. ఈ చెట్టు మీద ఆవిడ కూర్చుంది కోతిగారు, ఈ చెట్టు మీద అరటిపళ్ళ గెల ఓ తాడు వేసి కట్టింది. అమ్మయ్యా, నేను ఈ చెట్టు మీద కూర్చున్నాను, ఎదురుగుండా ఉన్న చెట్టుకి అరటిపళ్ళ గెల ఉన్నది, రేపు ద్వాదశి ఘడియలు దాటకుండా ప్రొద్దుటే స్నానం చేసి ఈ అరటిపళ్ళు చక్కగా తినొచ్చు అనుకున్నది. మళ్ళీ దానికి ఒక గంట పోయాక కొంచెం నీరసం వచ్చింది. 2 గంటలు ఉపవాసం ఉంటేనే నీరసం వస్తుంది. క్రమంగా ఏకాదశి పూర్తి అయ్యేసరికి నా శరీరంలో ఎగిరి దూకి ఆ గెలని తెచ్చుకోవడానికి ఓపిక ఉండదేమో, నేనేమో ఈ చెట్టు మీద ఉన్నాను, అరటిపళ్ళ గెల ఆ చెట్టు మీద ఉన్నది, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకలేక కింద పడి చచ్చిపోతానేమో, ఎందువల్ల ఉపవాసం వల్ల వచ్చే నీరసం వల్ల. కాబట్టి నేనే వెళ్ళి ఆ గెలకు ఎదురుగుండా ఉన్న కొమ్మ మీద కూర్చుంటే ఉపవాసం పూర్తవగానే కొమ్మ ఎదురుగుండా ఉంటుంది, గెల ఎదురుగుండా ఉంటుంది కనుక టక్కున పండు అందుకుని నోట్లో వేసుకోవడం కష్టం కాదు అనిపించింది దానికి. ఈ చెట్టు మీద నుంచి అరటిపళ్ళ గెల కట్టబడి ఉన్న చెట్టు కొమ్మ ఎదురుగుండా కూర్చుంది. ఇప్పుడు ఈ కొమ్మ మీద కూర్చుంది అది కోతి, దానికి ఎదురుగుండా ఉన్న కొమ్మకి గెల ఉన్నది, చెయ్యి చాపితే గెల అందుతుంది. మళ్ళీ 1 గంట గడిచింది, దీనికి నీరసం వచ్చింది, చేతులు లాగడం మొదలెట్టాయి. ఉపవాసం ఉన్నవాళ్ళు కొంతమందికి కాళ్ళు చేతులు లాగుతాయి, దీనికి కూడా చేతులు లాగాయి.
అప్పుడు అది అనుకుందిట, ఎదురుగుండ కొమ్మ మీదేమో అరటిపళ్ళగాలు ఉంది, నేనేమో ఈ కొమ్మ మీద కూర్చున్నాను, చెయ్యి చాచి ఆ కొమ్మ మీద ఉన్న పండు అందుకోవడానికి చేతులు పనిచేయడం లేదు, నీరసంగా ఉంది, ఎందుకు వచ్చింది అరటిపళ్ళ గెల పక్కనే కూర్చుంటే టక్కన పండు తీసుకుని నోట్లో వేసుకోవచ్చు కదా అని గెల దగ్గర కూర్చుంది ఎగిరి మళ్ళీ. ఇప్పుడు గెల దగ్గర కూర్చున్నాక కాసేపు పోయాక మళ్ళీ నీరసం వచ్చింది దీనికి. ఇప్పుడేమనుకుంది కోతిగారు, ప్రొఫెసర్ కోతిగారు, అయ్యయ్యయ్యో నేనేమో అరటిపళ్ళ తొక్కలతో తినలేను, రేపు ద్వాదశి వస్తుంది, అప్పుడు ఈ అరటిపండు తొక్క తీసి పండు నోట్లో వేసుకోవడానికి నా చేతులు స్వాధీనంలో ఉండవు, అప్పుడు పండేం తింటాను, చచ్చిపోతానేమో, ఎందుకైనా మంచిది ఈ అరటిపళ్ళ తొక్కలన్నీ తీసి పళ్ళు ఒళ్ళో వేసుకుంటే అప్పుడు ద్వాదశి ఘడియల్లో టక్కన ఆ పండు నోట్లో వేసుకోవచ్చు కదా అనుకుని అరటిపళ్ళన్నీ పీకి వాటి తొక్కల కింద పారేసి చక్కగా బాసిన వటం వేసు కూర్చుని ఒళ్ళో పెట్టుకుందిట ఈ పళ్ళు. మళ్ళీ గంట గడిచాక ఒళ్ళో ఉన్న పండు చేత్తో అందుకోవడం కూడా కష్టమేమో, చేతిలోనే కొన్ని పళ్ళు పెట్టుకుంటే నోట్లో పెట్టుకోవడం తేలిక కదా అని కొన్ని పళ్ళు చేత్తో పెట్టుకుంది. చేతిలో పెట్టుకున్నాక మళ్ళీ అనుమానం వచ్చింది దీనికి, ఇక్కడున్న చెయ్యి ఇక్కడ నోటిదాకా కూడా తేలేనేమో, కాబట్టి నోటికి ఎదురుగుండా పండు పెట్టుకుంటే మంచిది అని ఈ చేతిలో ఉన్న పండు నోటికి దగ్గరగా పెట్టుకుంది. నోటిదాకా పెట్టుకున్నాక నోట్లో పెట్టుకోలేనేమో, నోట్లోనే పెట్టుకుని మింగకుండా ఉంటే చాలుగా, అది కూడా ఉపవాసమే కదా, పండు నోట్లో పెట్టుకుని రేపు ద్వాదశి ఘడియల్లో గుటుక్కు మింగుతాను అని ఈ పండు నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకున్నాక కొంచెం కొంచెం తెలియకుండానే కొరికింది. ఎలాగో కొరికాక నోటి లోపలికి పోతేనే నోటి బయట ఉంటేనే అని గుటుక్కుని మింగింది. ఎలాగో ఒక పండు తిన్నాను కదా మొత్తం తింటే అని పళ్ళన్నీ మింగి చెంగుని దూకెళ్ళిపోయింది. ఆ కోతే మన మనస్సు.